కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో ఆయన సినిమా మార్కెట్ ఎలాంటిదో ఈ మధ్య ఒక సినిమాకు ఇరవై రోజుల కాల్ షీట్లకు ఎనభై కోట్ల పారితోషికం తీసుకోవటం బట్టి చూస్తే అర్థమవుతుంది సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ బిజీగా ఉన్న పవన్ తో ఒక్క సినిమా అన్న చేయాలని ప్రతి దర్శకుడికి నిర్మాతకు ఉండడం సహజం ఇప్పటికే పవన్ తో రెండు సినిమాలు చేసి భారీగా సంపాదించుకున్న బండ్ల గణేష్ ఆయనతో ఇంకో సినిమా చేయాలని ఆ మధ్య ఆశపడ్డాడు దానికి అనుగుణంగా పవన్ తో ఎంతో సాన్నిహిత్యం కూడా పెంచుకున్నాడు కూడా ఇక పబ్లిక్ మీటింగ్ ఆయన ప్రసంగాలు చూస్తే అర్థమవుతుంది మరీ అలాంటి బండ్ల ఏ కారణం వల్ల పవన్ కు దూరం అయ్యాడనేది తెలియక చాలా మంది రకరకాల కారణాలు వెతుకుతూ ఉన్నారు తాజాగా బండ్ల చేసిన బట్టి చూస్తే ఆ అర్థమవుతుంది హీరో పవన్ కళ్యాణ్ తో నిర్మాత బండ్ల గణేష్ కి చెడిందన్న ప్రచారం జరుగుతోంది నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తన్ను పిలవలేదని దర్శకుడు త్రివిక్రమ్ని బండ్ల గణేష్ తిట్టారు ఆ ఆడియో కాల్ బయటకు రావడంతో బండ్ల గణేష్ ఇరుకొని పడ్డారు అది నా వాయిస్ కాదని గణేష్ మొదట బుకాయించాడు కొన్నాళ్ల తర్వాత కోపంలో రెండు మాటలన్నాను త్రివిక్రమ్ని కలిసి సారీ చెప్పానని నొప్పుకున్నాడు అయితే త్రివిక్రమణి తిట్టడంతో ఆగ్రహానికి గురైన పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ని దూరం పెట్టారట నాయక్ విడుదలై ఏడాదవుతోంది మళ్లీ పవన్ కళ్యాణ్ ని బండ్ల గణేష్ కలవలేదు చెప్పాలంటే బండ్ల గణేష్ గా అపాయింట్మెంట్ ఇవ్వటం లేదుట బండ్ల గణేష్ చేసిన సంధి ప్రయత్నాలన్నీ విఫలం చెందాయట ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మీద బండ్ల గణేష్ అసహనం వ్యక్తం చేస్తున్నారన్న వాదన తెరపైకొచ్చింది అప్పుడప్పుడు బండ్ల గణేష్ ట్వీట్స్ పవన్ ని టార్గెట్ చేస్తున్నట్లుగా ఉంటున్నాయి అదే సమయంలో పవన్ తనకు దూరం కావడానికి త్రివిక్రమ్ కారణమని బండ్ల గణేష్ గట్టిగా నమ్ముతున్నాడని ఆయన తాజా ట్వీట్స్ దీన్ని ధృవపరుస్తున్నాయి పవన్ కళ్యాణ్ అభిమానం ఒకరు పవన్ అన్నని అపార్థం చేసుకుని దూరం కావద్దు ఒంటరిగా యుద్ధం చేస్తున్న వ్యక్తికి మీలాంటి వాళ్లు రిలీఫ్ సమయం చూసుకుని ఆయన్ను ఒకసారి కలువు అని సలహా ఇచ్చాడు పవన్ అభిమాని ట్వీట్ కి స్పందించిన గణేష్ మన దేవుడు మంచివాడు కానీ డాలర్ శేషాద్రితోనే ప్రాబ్లం ఏం చేద్దాం బ్రదర్ అని రిప్లై ఇచ్చాడు ఇక్కడ డాలర్ శేషాద్రి అని విమర్శించింది త్రివిక్రమ్ గురించే అని పవన్ అభిమానుల అభిప్రాయం గణేష్ దర్శకుడు త్రివిక్రమ్ మీద చాలా కోపంగా ఉన్నాడు అనడానికి ఇదే ప్రూఫ్ అంటున్నారు అన్నీ బాగుంటే పవన్ కళ్యాణ్ తో ఓ మూవీని నిర్మించి సెటిల్ అవుదామని ఆశపడ్డ బండ్ల గణేష్ ఆశలపై నీళ్లు చెల్లాడు త్రివిక్రమ్